జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నిత్యం జనాల్లోనే ఉంటూ జనాల సమస్యలనే ఎజెండాగా తీసుకొని జనాల సమస్యల నుంచి తన మేనిఫెస్టోను పుట్టించుకొని దాదాపు ప్రతి ఎన్నికల్లో కూడా అప్పటి నుంచి తన తన గ్రిప్పును ఆంధ్రప్రదేశ్లో తన గ్రిప్పును చూపించుకుంటూ ఎక్కడే కూడా దారుణంగా డీలా పడేలా ఫలితాలు ఆ పార్టీకి ఎప్పుడు రాలేదు పెట్టిన దగ్గర నుంచి. ఈవెన్ 2014లో అయినా కేవలం 1.9% ఓట్ల డిఫరెన్స్ తోటి మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అది నరేంద్ర మోదీ గారికి అప్పటి దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడే పార్టీ పెట్టి పోటీ చేయకుండా తాను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం, ఈ అన్ని అంశాలు కలిసి వచ్చి కేవలం ఓవరాల్గా 5 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీకి అండ్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే అంత అధికారంలోకి వచ్చారు. అంత అధికారంలో చంద్రబాబు గారు వచ్చారు 14లో. తర్వాత 19లో చూసాం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జనాలను బ్లేమ్ చేయలేదు, మరొకటి చేయలేదు, మరొకటి చేయలేదు, జనాల మధ్యకి వెళ్ళి వాళ్ళ సమస్యల నుంచి మేనిఫెస్టో పుట్టించుకొని 19లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ఇచ్చి అఖండ మెజారిటీతో అధికారంలోకి, తర్వాత అదే మేనిఫెస్టో అమలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, జగన్ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే విజయం అంటున్నారు, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కనుక తుడిచిపెట్టుకుపోతూ ఉన్నారు. అండ్ జగన్ గారి పాలన వల్ల శ్రీలంక పాకిస్తాన్ ఎలా అయిపోతుందని చెప్పి వీళ్ళు విమర్శలు చేశారో చూసాం. ఇంత ఇన్ని రోజులు ఇట్లా విమర్శలు చేసి తర్వాత జగన్ గారి మేనిఫెస్టోని కాపీ చేసి పేర్లు మార్చి మళ్ళీ అదే మేనిఫెస్టో ఇవ్వడం దగ్గర వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను పెంచారు. చంద్రబాబు నాయుడు గారు అనుమానం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మొదటి మేనిఫెస్టో ద్వారా డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ రాష్ట్రంలో పెరిగింది. మరి ఆయన అదే కదా చేసింది, ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కనుక ఇచ్చిన మాట ప్రకారం చేస్తూ పోతున్నారు కదా, ఆయన మంచో చెడు మంచి నమ్ముతున్నాడు చేస్తున్నాడని. అయితే ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో 50 నిమిషాల పైగా సమావేశమై బీజేపీ జాతీయ అధ్యక్షుల వారితో కూడా సమావేశమై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తాము అని చెప్పి ప్రపోజల్ పెట్టడం ద్వారా మనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుంటే అని చాలా కన్వీనియంట్గా వీళ్ళు వాడుతున్నారు. కానీ మనం ముగ్గరము ఉమ్మడిగా పోటీ చేసి కేంద్రంలో వ్యవస్థలను వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇవ్వగలం, ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎక్కడికక్కడ కొట్టుకుపోవడమే అని చెప్పి డైరెక్ట్గానే ఒక ప్రపోజల్ పెట్టినట్లే. అదే దీని మీద జాతీయ మీడియా సర్కిల్లో కూడా ఇంటర్నల్గా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అందరం కలిసి పోటీ చేస్తేనే 14 మాదిరి రిపీట్ అయితేనే అలాగైతేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను ఢిల్లీ లెవెల్లో మళ్ళీ పెంచినట్లే. జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల దగ్గర ప్రముఖుల దగ్గర మాట్లాడుతున్నట్టు చెప్తారుగా, అదిగో మా పార్టీ బలం ఇది, మేము చేసిన సర్వేలలో ఈ బలం వచ్చింది, ఈ బలం తేలింది అని చెప్పి ఏదో విధంగా చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. కొంతవరకు అయినా ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు జగన్ గారి ఇప్పటి వరకు తన బలం ఎంత ఉందని చెప్పి వైఎస్సీపీ ప్రచారం చేస్తుందో ప్రతి సర్వేలలోనూ జగన్ గారి ఇమేజ్ ఏమీ దెబ్బతినలేదు, వాళ్ళకు వచ్చే సీట్లు ఏమి తగ్గలేదని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అదే మాటే చెప్పి ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే వీరమరణం అని. సో కాబట్టి కలిసి రండి, కాబట్టి కలిసి పోటీ చేద్దాం, కాబట్టి మాతో రండి అని చెప్పి ఢిల్లీలో అడగడం ద్వారా జగన్ గారి ఇమేజ్ను మరింత పెంచినట్లే. మీడియా సర్కిల్లో అదే మాట్లాడుతూ ఉన్నారు, ఎస్ జగన్ గారి ఇమేజ్ ఇప్పుడు పెంచినట్టే, మన మేనిఫెస్టో ద్వారా రాష్ట్రంలో తన ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో జగన్ గారి ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు మరింత పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో అయితే వెళ్తూ ఉన్నారో దానికి భిన్నమైన దారించుకోవడంలో వైఫల్యం చెందినటువంటి చంద్రబాబు గారు, విపక్షాలు ఎవరైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే వెళ్ళి తనకు బలమైన పట్టున్నటువంటి ఏరియాలు తన మీద పై చేయి సాధించడం అనేది అసంభవం అని చెప్పి వాళ్లకు అర్థమవ్వట్లేదు. అలాగని డిఫరెంట్ వేలో వెళ్ళలేరు, ఒంటరిగా పోటీ చేయలేరు, అందరం కలిసి పోటీ చేద్దామని చెప్పడం ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగన్ గారి ఇమేజ్ను వీళ్ళు మరింతగా ఖచ్చితంగా పెంచినట్లే.